నిజాం కాలేజ్లో నేను ఫ్యాకల్టీ. ఓకే ఫ్యాకల్టీ, ఏమనిపిస్తుంది ఎన్నో ఏళ్ళ కళ సహకారమైంది రామ మందిర నిర్మాణము? చాలా సంతోషంగా ఉందండి. ఓకే, సో ఎప్పుడైనా అనుకున్నారా రామ మందిర నిర్మాణం అవుతుంది, అందరం ఇలా ప్రత్యక్ష ప్రసారం కావచ్చు, ఇవన్నీ చూస్తాం, ఇంత సెలబ్రేషన్? 40లో అవుతుందని అనుకోలేదు, కానీ అయ్యింది, చాలా సంతోషంగా ఉంది. అవుతుందని అయితే అనుకోలేదు, కొంచెం చాలా కాలం పడుతుందంటే అనుకున్నామండి. వెళ్ళి సందర్శించాలి అనేటువంటి ఫీలింగ్ కలుగుతుందా ఇక్కడ చూస్తూ ఉంటే? చాలా పాజిటివ్, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయండి. ఒకసారి మనం ఎంటర్ కాగానే ఇక్కడ చాలా డిఫరెంట్ మూడ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా పాజిటివ్గా చేంజ్ అయిపోయింది. డెఫినెట్లీ వన్ డే వీ హ్యావ్ టు ప్లాన్. జస్ట్ ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే మనకు ఒక ఒక మందిరం లాగా అనిపిస్తూ ఉంది. నిజంగా అయోధ్యలో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? దీనికి 1000 రెట్లు ఆనందంగా ఉంటారు అక్కడ, 1000 రెట్లు నిజానికి దీనికంటే ఎక్కువ. ఇది అంటే రామమందిర ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమమే ఇంత అద్భుతంగా ఉంటే, నిజంగా లైవ్లో ఆ యొక్క అయోధ్యకు వెళ్ళి మేము అయోధ్యలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తే ఇంకెలా ఉంటుంది? ఎందుకంటే 1000 రెట్లు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆ ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నిజాం కాలేజేనా? సో ఏమనిపిస్తుంది ఇక్కడనే ఇంత అన్ని రకాల ఏర్పాట్లు చేశారు, ఇక్కడనే ఇంత బాగా అనిపిస్తుంది, అయోధ్యలో ఎట్లా ఉండదు అనుకుంటున్నారు? ఇంతకంటే ఇంకా ఎక్కువ ఊహించుకోవచ్చు. ఓకే, సో వెళ్ళాలనేటువంటి ఏమైనా ఆతృత కలుగుతుందా? ఉంది. ఓకే, సో ఎప్పుడు వెళ్దాం అనుకుంటారు, ప్లానింగ్ ఏమైనా? మేబీ ఫ్యూ మంత్స్. ఓకే, సో మీరేమైనా చెప్తారా? 2 అవర్స్. ఓకే, మీరేం చెప్తారా శ్రీరాజ్ ఈ ప్రాణ ప్రతిష్ట గురించి? నెక్స్ట్ ఒకవేళ నాకు కలిసే ఛాన్స్ వస్తే మాత్రం నెక్స్ట్ 5 ఇయర్స్ నా సెటిల్ అయ్యే లోపు రామ మందిర్ని కలిసే చూస్తాను. ఓకే, ఏమనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తూ ఉంటే, ఇక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? చాలా ఘనంగా ఇక్కడే లైక్ మనకి కాలేజ్లోనే ఇంత బాగా చేస్తున్నారు అంటే ఇంకా అక్కడ చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసినట్టు ఉంటుంది. సో హ్యాపీగా ఉంది. సో ఎప్పుడైనా మనం జై శ్రీరామ్ అంటూ ఉంటాం చాలామంది హిందువులంతా కూడా. సో ఇప్పుడేమనిపిస్తుంది ఇక్కడ ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూస్తే ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అంటారు, ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా కూడా జై శ్రీరామ్ అనేసి నార్మల్గా మనం అంటూనే ఉంటాం, అదొక మనకి ఏదో తెలియని ఫీల్ ఇస్తుంది అన్నమాట దానివల్ల. సో జై శ్రీరామ్ అనేది ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు జై శ్రీరామ్ అనడం వల్ల ఆ వర్క్ లైక్ సక్సెస్ అవుతుంది అన్న ఫీల్ అనేది వస్తుంటుంది అన్నమాట. సో అయోధ్య గురించి ఏమైనా ఐడియా ఉందా కొంచెం, ఏమైనా లిటిల్ బిట్? మీరేమైనా చెప్తారా? మీరు చెప్పండి శ్రీరాముడు గురించి కావచ్చు. ఆంటీ మీరు ఏమని చెప్తారా శ్రీరాముడు వారి గురించి? చాలా హ్యాపీగా ఉంది చూడడానికి, ఎందుకంటే ఇది మాకు ఓపెన్గా చూపిస్తున్నారు కానీ మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము అక్కడంత దూరం వెళ్ళలేం కదా, చూడలేం కదా, అలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది వీళ్ళంతా కూడా కాలేజ్ స్టూడెంట్స్, ఈ గ్రౌండ్లో చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడేటట్టు ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని ఎప్పుడు మేము చేస్తూ ఉంటాం. సో ఇవాళ ప్రత్యక్ష ప్రసారంలో లైవ్లో మేము జై శ్రీరామ్ అంటుంటూ కూడా మాకంతా ఎంతో హ్యాపీగా ఉందని చెప్తున్నారు పెద్దవాళ్ళు. కొంతమందితో మాట్లాడేటట్టు ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒక్కసారి జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో మారి మోగిపోతూ ఉంది ఈ కార్యక్రమం. ఇక్కడ నుంచి చూస్తేనే ఇంత ఆనందంగా అనిపిస్తుంది. అయోధ్యలో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? కన్నుల పండుగ అంటే ఇదే, జన్మధన్యమైంది అనుకుంటున్నాను నేనైతే. అంతే అంతే. ఏం చెప్తారు మీరు, మీరు ఇన్నేళ్ల వయసులో అయోధ్య గురించి ఎన్నో పోరాటాలు జరిగినాయి. సో అయోధ్య రామ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ప్రాణప్రస్థ జరుగుతోంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? మోదీ గారు కర్మయోగి ధర్మయోగి, ఈ ఈ దేశం కన్నా సుపుత్రుడు, ఎందుకంటే గొప్పవారు ఉండరు అనుకుంటాను. అంతే అనుకునేది సాధించారు. అంతే. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు ఒక 2 వర్డ్స్? అమ్మ మీరు మీరేమని చెప్తారు? చాలా పవిత్రమైనటువంటి రోజు అండి, చాలా కన్నుల పండుగ ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరేమన్నా చెప్తారా? సిది మొత్తం మీద కర్మయోగి అనుకోవాలి, నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగము, ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమంది దేశ ప్రజల యొక్క కళా సహకారమైనటువంటి రోజు అంటూ కూడా ప్రతి ఒక్కరు ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వాళ్ళే ఇక్కడి నుంచి చూస్తేనే మాకు ఇంత హ్యాపీగా ఉంది. నిజంగా అయోధ్యకు వెళ్ళి మేము చూస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉండబోతుంది, ఇంకా అక్కడ ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అంటూ ఒకరొకరు తమ యొక్క భావాలను అయితే తొలి వెలుగుతో ఎక్స్క్లూజివ్గా పంచుకుంటున్నటువంటి పరిస్థితి.